వర్మగారు దీని వెనకతన పెద్ద స్ట్రాటజీనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఏదైతే 2024 ఎలక్షన్ అయిన తర్వాత 2026-27లో జమిలీ ఎలక్షన్ రావచ్చు అని ఊహగానం నడుస్తూ ఉన్నాయి. ఈ రకంగా పార్టీని బలోపేతం చేయడానికి కేడర్నంతా మరి తాడేపల్లి పార్టీ ఆఫీసులో మరి ప్రతి నియోజకవర్గం నుంచి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ అభ్యర్థులు పిలిపించండి. ఏంటి లక్ష్మణ్ ఏదో తడబడుతున్నట్టున్నది, పార్టీ ప్యాలెస్ అనిపోయి పార్టీ ఆఫీస్ అంటున్నారా అందరిలాగా? లేదు 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 లేదు, పార్టీ ఆఫీసే. పార్టీ ఆఫీస్ లో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఆ యొక్క ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ గా వాళ్ళకి నియోజకవర్గ సమన్వయకర్తలుగా కొంతమందిని ఇన్ఛార్జ్లుగా కొంతమందికి బాధ్యత రావడం జరుగుతుంది. జిల్లా అధ్యక్షులు కానీ అలాగే రాష్ట్ర కార్యదర్శులుగా ప్రతి ఒక్కరిని కూడా మా పార్టీ పునర్నిర్మాణం అంటే కొత్తగా తయారవుతా ఉంది, సిద్ధంగా అన్ని రకాలుగా. అయితే వర్మ గారు ఎలక్షన్లు 26-27లో వస్తే ఖచ్చితంగా ఆ రకం కూడా పార్టీ అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని కేడర్ని బలోపేతం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ముందస్తుగానే ఉన్నాం, ఎప్పుడు వచ్చినా ఎలక్షన్ పర్ల 27న వస్తుందా 29న వస్తుందా ఎప్పటికైనా సిద్ధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల నాయకుల ముందు తీసుకెళ్తాం. స్లోగన్ అదేనా, వై నాట్ 175? డెఫినెట్ గా రేపొద్దున నియోజకవర్గ స్థాయిలు కూడా నియోజకవర్గాలు కూడా మరొక 50 పెరిగితే 225 నియోజకవర్గాలు అవుతాయి అంటూ ఉన్నారు. చూద్దాం 225 నియోజకవర్గాలు అయితే అప్పుడు 225 నియోజకవర్గాలుగా వై నాట్ 225 అనేది నినాదం ఖచ్చితంగా వస్తుంది. వై నాట్ ఎందుకంటే వర్మ గారు ఎందుకన్నామంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న అన్నారు వారాహి డిక్లరేషన్ సభలో ఎలక్షన్ పెట్టమనండి 11 సీట్లు వచ్చినాయి కదా ఒకటికి పరిమితం చేస్తామని. పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎలక్షన్ వస్తే మీకు 21 రావు, మీరు 0 అయిపోతారు, మీరు ఎన్ని సీట్లు పోటీ చేసినా 0 అయిపోతారు. టీడీపీ నాయకులు ఎన్ని సీట్లు పోటీ చేసినా మహా అయితే చంద్రబాబు నాయుడు గారు ఒకరే గెలుస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా 0 అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. కాదు లక్ష్మణ్, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు వదిలేస్తున్నారు? డెఫినెట్ గా మేము చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకంటే మాకు ఒకటి అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకలే గెలుస్తారని. సో ఆ ఒకటే చంద్రబాబు నాయుడు గారిని గెలుస్తారని మేము చెప్తా ఉన్నాం. అదేదో చంద్రబాబు నాయుడు గారి మీద సానుభూతి కాదండి, గెలిస్తే వీళ్ళు ఎందుకంటే మళ్ళీ జనసేన టీడీపీ బీజేపీ కూటమిగా వస్తారు కాబట్టి బుక్కరికి కూడా ఒకే ఒక్క దెబ్బతో మూడు పెట్రోల్ పడిపోయే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజల్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడికెళ్ళా జనాలు తండ్రపు తండ్రులకు వస్తూ ఉన్నారు. ఒక ఓడిపోయే నాయకుడు ఓడిపోయే 3-4 నెలలు అవుతున్నటువంటి ఈ తరుణంలో కానీ జనాదరణ మీరు చూస్తే మైండ్ బ్లోయింగ్ అండి, మామూలు కాదు. ఎందుకంటే ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గలేదు, ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీకి అన్ని రకాలుగా ఉన్నారు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి వేసిన ఓట్లు ఏమైనాయని ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామం ప్రజలు అడుగుతున్నారంటే ప్రజాబలం ఎంత చూస్తే అర్థమవుతోంది. ఆశ్చర్యపోతున్నారు, నవ్వుతున్నారు. ఒకటే సార్ చెప్తా ఉన్నాం, కీర్తన గారు నవ్వచ్చు, నవ్విన నాపిసైనా పండుతుందండి. ఈ రోజున ఎందుకన్నానంట మాట, పవన్ కళ్యాణ్ గారు ఏవైతే 2 చోట్ల ఓడిపోయినప్పుడు వాళ్ళ అంటారు చాలా చోట్ల ట్రోలింగ్ చేశారని, కింద పడేవాడు ఎప్పుడు ఆ చెడ్డవాడు కాదన్నట్టుగా. ఈ రోజున మాకు 11 సీట్లు వచ్చాయి కదా ఒక క్రికెట్ టీమ్ తో పోల్చడం, 11 సీట్లు వచ్చాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఉండదు పార్టీ తీసేస్తారు లేదా వేరే రకంగా ఉంటుందని ప్రచారం చేయడం వాటి చెప్తున్నాం. ఖచ్చితంగా పట్టువాడు చెడ్డవాడు కాదు, పట్టువాడు లేవని కాదు. రేపొద్దున ఇదే 1000% ఉత్తేజంతో మా పార్టీ అధికారంలో రావడానికి అన్ని రకాలుగా సిద్ధంగా వర్మ గారు వాటి చెప్తున్నాను. మీరు పిఠాపురం విషయం గురించి చెప్తారు, పిఠాపురం ని అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మన వరదలు వచ్చే 7 వరదలు వస్తే ఆ వరదలకి పంట నష్టం కలిగినటువంటి రైతులను ఆదుకోలేకపోతే రైతులందరూ కూడా చెట్టు పుట్టులకి నిరసన తెలుపుతా ఉన్నారు, కొంతమంది సెల్ ఫోన్ టవర్లు ఎక్కుతూ ఉన్నారు, కొంతమంది చెట్లకి నిరసన తెలుపుతూ ఉన్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మమ్మల్ని ఆదుకుంటాను అన్నారు, ఇంతవరకు మాకు 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటే మా పంట అంతా నాశనం అయిపోతే కనీసం 1 రూపాయి కూడా ఇప్పటి వరకు కూడా మాకు ఇచ్చిన దాఖలాలు లేవు, మమ్మల్ని ఆదుకుంటే లేదంటే మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో మేము ఉన్నామని నిరసన తెలియజేస్తే
పవన్ కళ్యాణ్ గారికి దొర వచ్చింది, దగ్గర వచ్చింది, తుమ్ము వచ్చింది అని చెప్పి నేను కేబినెట్ కి హాజరు కాలేను, పెట్టబోతు రాలేను అని చెప్పి ఆయన చెప్పిన సాకం చూస్తే అబ్బో నవ్వుతాన భవిష్యత్తులా ఉంది. అదే పెట్టాపురంలో 16 ఏళ్ళ బాలిక పైన ఇదే టీడీపీ నాయకుడు ఆ నియోజకవర్గ నగరానికి చెందినటువంటి అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ భర్త ఒక 16 ఏళ్ళ బాలిక పైన అత్యాచారం చేస్తే తూతుమ్రగా ఆయన సస్పెండ్ చేసి పక్కన పెట్టే తప్ప ఆయన అరెస్ట్ చేయలేదు, ఆ పిల్లకి న్యాయం చేయలేదు, ఆ పిల్లకి భరోసా భద్రత కల్పించలేదు. ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక ఆడపిల్లని కథను చూడాలంటేనే ఆడపిల్ల వైపు కన్నెత్తాలంటేనే భయపడేలాగా కఠినమైన చట్టాలు తీసుకొస్తామన్నటువంటి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎక్కడ దాక్కున్నారు, ఎక్కడికి మారిపోయారు? ఆ ఆడపిల్ల మీ ఆడపిల్ల కనబడలేదా? ఆ ఆడపిల్ల మీ ఇద్దరు ఆడపిల్ల ఆ పిల్లని మీరు చూసుకోలేదా? ఎక్కడ చూసినా ఆడపిల్లల మీద అత్యాచారాలు అలా ఘోరమైనటువంటి ఆ సామూహిక అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్నే ఆ ముచ్చవరంలో కట్టిన పెట్టాపురంలో కట్టిన అనిత గారు స్థానికంగా ఉన్నట్టు ఆ నియోజకవర్గంలో కట్టిన ఎక్కడ చూసినా 16 ఏళ్ళు 6 నెలలు సంవత్సరం ప్రతి ఆడపిల్లల పైన ఇటువంటి మానభంగాలు జరుగుతూ ఉంటే ఆడపిల్లలకి రక్షణ కల్పించకుండా వాళ్ళ మాన ప్రాణాలకి రక్షణ కల్పించకుండా చేస్తున్న పరిపాలన జెండే కూటమి సిగ్గుమల పరిపాలన మీరు చెప్పింది అంటే చేస్తుంది అంటే ఆ రోజున పలికిన ఉదంతాలు ఈ రోజున మీరు ఎందుకు ఆడపిల్లని రక్షించడానికి మీరు చర్యలు తీసుకోవట్లా? ఓకే ఓకే లక్ష్మణ్ ఒక్క నిమిషం.